నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆదరణ పథకం కింద లబ్ధిదారులకు చెక్కులు పనిముట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. జేసీఐ ఒంగోలు వారి ఆధ్వర్యంలో మాతాశిశు వైద్యశాల, శ్రీహర్షిణి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలు, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. సిపిఐ, సిపిఎం, జనసేన ఆధ్వర్యంలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఏర్పడిన కరువుపై జాతీయ రహదారిని నిర్బంధించిన నాయకులు, పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు. తమ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పేర్కొన్నారు. నగరంలోని ఏఎంసీ కార్యాలయంలో ఆదరణ 2 కార్యక్రమానికి జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదరణ పథకం కింద 12,42,00,000 రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెట్టుకోవటం, ఈ కిరాణా షాప్ కానీ లేకపోతే టెంట్ హౌస్ కానీ, పాడి గేదెలు కానీ, గొర్రెలు కానీ, ఎన్నో ఈ ఇన్నోవా కార్లు కానీ ఇట్లాంటివన్నీ అవన్నీ కూడా కలిపితే ఇప్పుడు పోయి దగ్గర దగ్గర మా దగ్గరికి 1,052 అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో ఫస్ట్ రౌండ్లో మనం 357 ఇచ్చాం, 4 కోట్ల రూపాయలకి అది ఇచ్చాం. రెండో రౌండ్లో 236 మందికి 2,98,00,000 ఇచ్చారు. దాంట్లో మిగతా 332 ఇస్తే మన దగ్గరకు వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా పూర్తవుతాయి. మొత్తం 12,42,00,000 రూపాయలు ఈరోజు మీకు వస్తువుల రూపంలో. మీరు ఒక ఇసురు పెట్టిందంటే 10% అంటే 2,000 కడితే చాలు. ఈరోజు మిగతాదంతా కూడా ప్రభుత్వం, ఆ డబ్బంతా కూడా ప్రభుత్వం ఆ కంపెనీ వాళ్ళకి కట్టి మీరు గుర్తుల్లో మీరు సంతోషంగా ఉండాలి. ఎవరో ఒకరు చాలామంది కూడా ఈరోజు పెట్టుకోవాలనే కోరికలు ఉన్నా కూడా దాన్ని మనం చేసుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దానికోసం అని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఎవరు కూడా సంతోషంగా ఉండి వాళ్ళు పెట్టుకోలేనిది కూడా పెట్టుకునేటట్టుగా చేయడానికే ఈరోజు ఈ ఆదరణ పథకం ద్వారా మీ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం ఏంటంటే, మెయిన్గా మనం ఈరోజు కిరాణా షాపులు ఉన్నాయి, 2-3 లక్షల రూపాయలు ఈరోజు మనం కూడా పెట్టుకున్నాం. పెట్టుకొని దాన్ని మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఈరోజు ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇవ్వకుండా ఈరోజు మీరు కోరుకున్నట్టు ఈరోజు ఆదరణ పథకం ద్వారా మీకు 2 లక్షలు శాంక్షన్ చేస్తే ఒక కిరాణా కొట్టం ఏదో ఒకటి పెట్టుకోకుండా మీరు మళ్ళీ ఆ డబ్బులు వేరే దానికన్నా ఉపయోగించుకున్నారంటే మీరు ఇబ్బందులు పడతారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు పేదరికం అనేది ఉండకూడదు, పేదరికలో పేదలంతా కూడా ప్రతి ఒక్క కుటుంబంలో 10,000 రూపాయల ఆదాయం రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు మీకు అన్నీ కూడా లోన్లు కానీ మీరు పెట్టుకునేవన్నీ కూడా శాంక్షన్ చేస్తున్నారు. అవి మానేసుకొని మీరు కానీ వేరే దానికి ఉపయోగించుకున్నారంటే భవిష్యత్తులో మళ్ళీ మీరు ఒకసారి మీకు లోన్ ఇచ్చిన తర్వాత మీరు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రభుత్వం మనకి సపోర్ట్ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఈరోజు మీకు సపోర్ట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా మీరు కూడా కష్టపడ్డారంటే మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అంతే తప్పితే కష్టం చేయకుండా ఊరకనే డబ్బులు రావాలి, లేకపోతే ఇచ్చే 1,00,000 రూపాయలు ఇంట్లో ఏసీయో లేకపోతే టీవీయో కొనుక్కుందాం లేకపోతే ఇంటికి పెయింట్లు వేసుకుందాం అని చెప్పేసి ఆలోచనలు పోయారు అంటే మీకు జీవనం అక్కడికే ఆగిపోతుంది. రంగులు వేసుకుంటే రంగులతో ఆగిపోతుంది, ఆ నెల తర్వాత మళ్ళీ డబ్బుల కోసం ఎదురు చూసుకోవాల్సి వస్తుంది. ఈ కార్యక్రమం మన పరిధిలోని మార్కెట్ యార్డ్లో జరగటం చాలా సంతోషం. అట్లాగే ఒకసారి మీరు అందరూ ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్ర విభజన జరిగేటప్పటికి 16,000 కోట్ల నోటు బడ్జెట్ తోటి రాజధాని కూడా లేకుండా కట్టుబట్టలతో తరివేసిన పరిస్థితుల్లో ఒక బస్సులో ఉండి రాజధాని లేకుండా పరిపాలన సాగించి నోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 24 గంటల విద్యుత్ ఇవ్వటమే కాకుండా మన శాసనసభ్యుడు దామచల్ల జనార్దన్ రావు గారు కనీసం 40 సార్లు ఒంగోలు పట్టణం మీద శ్రద్ధ పెట్టి రివ్యూ చేసి మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఇంతటి అభివృద్ధి సాధించడం జరిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.
కొత్తపట్నం మండలంలో మొత్తం రోడ్లు డబుల్ రోడ్లు వేయటం జరిగింది. ఒంగోలు మండలంలో కూడా దాదాపు అన్ని రోడ్లు గుండాపాలెం దాకా కూడా శాంక్షన్ చేయటం జరిగింది. ఈ విధంగా డెవలప్మెంట్ ప్రతి రంగంలో కూడా మన ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ చేయటం జరిగింది. ఈరోజు కొన్ని వేల మందికి పారదర్శకంగా ఈ రుణాలు మంజూరు చేస్తుంది. తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా ఎవరైనా ఉన్నా కూడా మీ అందరూ కూడా పెట్టుకోండి, ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నగరంలోని హర్షిణి డిగ్రీ కళాశాలలో జేసీఐ ఒంగోలు ప్రెసిడెంట్ దాడి ఆంజనేయులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు రక్తదానం చేశారు. ఎమ్మెల్యే దామచల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమంలో కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, హర్షిణి విద్యాసంస్థల చైర్మన్ గోవరంట్ల రవికుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీఐ ఇండియా వారు నిర్వహించిన ఎన్ఎల్టీఎస్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం పొందిన కె మేఘనకు ఎమ్మెల్యే జనార్దన్ బహుమతి అందజేశారు. చాలా సంతోషం విషయం ఈ మన రవి గారికి మనస్ఫూర్తిగా మన అభ్యంతరం తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున హర్షిణి విద్యా సంస్థల డైరెక్టర్ గారు రవికుమార్ గారు తీశారు. గత 3-4 ఏళ్ళుగా చేస్తున్నటువంటి కార్యక్రమాల భాగంగానే ఈ రోజున కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఈ యొక్క కళాశాల నిర్వహించారు. మీ అందరికీ తెలుసు ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంపుతో పాటు ఐ డొనేషను, అదేవిధంగా అవయవదానం, ఈ 3 అంశాలపైన కూడా ప్రజలందరిలోనూ ముఖ్యంగా యూత్లో చాలా అవగాహన రావాలి. కాబట్టి ఈ ముఖ్యంగా ఈ బ్లడ్కి సంబంధించి ప్రతి 6 నెలలకి ఒకసారి బ్లడ్ ఇవ్వటం అనేది ఒక మంచి సంప్రదాయంగా పెట్టుకొని ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు, ప్రతి యువత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటే కనుక డెఫినెట్గా మన ద్వారా, మన మానవతా విలువల ద్వారా ఇతర వ్యక్తులకి కూడా, ముఖ్యంగా రోగులందరికీ కూడా శ్వాస చేకూరుతుంది. అదేవిధంగా మరణాంతరం కూడా మన బతికి ఉండాలి అనే మంచి ఉద్దేశంతో ఉన్నటువంటి ఈ నేత్రదానం కానీ అవయవదానం కానీ దీనిపైన కూడా విద్యార్థి అందరికీ కూడా మంచి అవగాహన కల్పించి అందరినీ కూడా దీనిపైన సమాప్తం చేసి వాళ్ళందరూ కూడా డిక్లరేషన్ ఇచ్చే విధంగా ప్రశ్నిస్తే కనుక తప్పనిసరిగా రాబోయే కాలంలో ఓ మంచి ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ ఈరోజు శ్రీహర్షిణి కాలేజీలో జరిగినటువంటి బ్లడ్ డొనేషన్ క్యాంప్కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన ప్రతిమ శాసనసభ్యులు శ్రీ దామచల్ జనార్దన్ రావు గారికి, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ గారికి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గారికి, తెలుగుదేశం నాయకులు కొల్లిపల్లి సురేష్ గారికి అందరికీ కాలేజీ తరఫున ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం మా కళాశాల విద్యార్థుల ద్వారా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం బ్లడ్ డొనేషన్ క్యాంప్, మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరుగుతూ ఉంటాయి. ఇప్పటికే 100 యూనిట్ల పైన బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మధ్యాహ్నం ఇంకొక 100 యూనిట్ల పైన బ్లడ్ డొనేట్ చేయడానికి విద్యార్థులు సిద్ధంగా ఉన్నారు. ఈ బ్లడ్ డొనేషన్ వల్ల విద్యార్థులు యాక్టివ్గా ఉండటమే కాకుండా ఎవరైతే
ఈ బ్లడ్ కోసం ఇబ్బంది పడతారు, అనారోగ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా రిమ్స్ హాస్పిటల్ ద్వారా బ్లడ్ అందించడం, కాలేజీ సేవా కార్యక్రమాల్లో భాగంగా దీన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. మరొక సంతోషకర విషయం ఏంటంటే మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన డిసెంబర్ 25వ తారీఖు మా కళాశాల సంబంధించినటువంటి 600 మంది విద్యార్థులను 11 బస్సుల్లో పోలవరం తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ పోలవరం ప్రాజెక్టును చూసిన తర్వాత మా విద్యార్థులు కానీ వాళ్ళందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. చాలా అద్భుతమైన ప్రాజెక్టు, చూడదగ్గ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు చూడటానికి సహకరించినటువంటి మన శాసనసభ్యులు శ్రీ దామచర్ జనార్దన్ రావు గారికి ఈ కళాశాల తరఫున, విద్యార్థుల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజున శ్రీహర్షిణి విద్యా సంస్థల వారి ఆధ్వర్యంలో, విద్యార్థుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ శ్రీహర్షిణి డిగ్రీ కళాశాల క్యాంపస్లో గవర్నమెంట్ రిమ్స్ హాస్పిటల్ వారికి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులో దగ్గరగా 400 మంది విద్యార్థులు బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ డొనేషన్ అంటే ఒక చిన్న అపోహ అనేది ఉంది, బ్లడ్ ఇస్తే మనం ఏదో నీరసపడిపోతాము లేకపోతే మన బలం తగ్గిపోతుంది అనేటువంటిది ఒక అపోహ ఉంది అందరిలో కూడా. ఇది చాలా తప్పు. ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేటువంటి బ్లడ్ ఇంకొక ఇద్దరు ప్రాణులను బ్రతికించడానికి అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బ్లడ్ అనేటువంటిది డొనేట్ చేసి జీవితంలో ఎంతోమందికి ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. సిపిఐ సిపిఎం జనసేన ఆధ్వర్యంలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఏర్పడిన కరువుపై మండలానికి 10 కోట్ల రూపాయలు, రైతులకు, వ్యవసాయ కూలీలకు 6 నెలల పాటు 5,000 చొప్పున కరువు పెన్షన్ మంజూరు చేయాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 చొప్పున నష్టపరిహారం అందించాలని, సాగర్ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిర్వహించిన బంద్ పిలుపులో భాగంగా జాతీయ రహదారిని నిర్బంధించారు. పోలీసు బలగాలు భారీగా మోహరించి రహదారిని నిర్బంధించిన పలువురు నాయకులతో పాటు కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, జనసేన నాయకులు బుజ్జి తదితరులు ఉన్నారు. ఈ గవర్నమెంట్ కరువు సహాయ చర్యలు చేపట్టకుండా వైట్ పేపర్ పేరుతో అసలు సమస్యని పక్కదారి పట్టించేదాని కోసం ఇది ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ పరిస్థితిని మేము ఏ పరిస్థితుల్లోనూ అంగీకరించడానికి వీలుగా లేదు. అందుకనే ఈ ప్రభుత్వానికి ఈరోజు ఒక హెచ్చరిక చేస్తూ ఈ బంద్ కార్యక్రమాన్ని మొత్తం కరువు ప్రాంతాల్లో, ప్రకాశం జిల్లాలో తోటలు, 1,000 ఎకరాల తోటలు ఎండిపోయినాయి, తాగడానికి నీళ్లు లేవు. ప్రకాశం జిల్లాలో 10 మందికి పశువులకి మేత సరఫరా చేసినటువంటి పాపాన్ని ప్రభుత్వం పోలేదు. అందుకని మేము మనవి చేస్తున్నాం, వివరిస్తున్న ఈ ప్రభుత్వం యొక్క వైఖరిని ప్రజలు ఏకోముఖంగా ఖండించాలి. వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టినట్టు, లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. అన్ని పక్షాలతో సంప్రదింపులు జరిపి దీనికి మరొక అడుగు ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, జనసేన ఇతర పార్టీల ఆధ్వర్యంలో, ఇతర వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ఇప్పటికే అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో, తిరుపతి నగరంలో తీవ్రంగా బంద్ కూడా జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న 9 జిల్లాల్లో 347 మండలాలు కరువుగా ప్రకటించి అందరినీ కూడా గాలికి వదిలేశారు. ఎక్కడా కరువు సహాయక చర్యలు చేపట్టలేదు. ఇవాళ 6 జిల్లాల్లో పెద్ద ఎత్తున తీవ్రమైన నిరసన తెలియజేస్తూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించి నిన్న సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసి తన చేతులు దులుపుకుంది. 37 లక్షల ఎకరాల్లో పంటలు పోయాయని చెప్పి
మరోవైపు 2,800 కోట్ల రూపాయలు మాత్రమే పంట నష్టమని చెప్తా ఉన్నారంటే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, సీఎం గారి ఆఫీస్కు ఒక లెక్కల మాస్టర్ని పంపాలి. వాళ్ళ లెక్కలు ఉన్న వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా కూడా అనుమానమే. కేంద్ర ప్రభుత్వానికి కూడా 1,400 కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ సహాయం కోరాడు. ఆ రకంగా కూడా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్నారు. అప్పుడు రాష్ట్రం, రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు ప్రకాశం జిల్లా వెనకబడే ఉంది. ఈరోజు అమరావతిని అమెరికా దేశాన చంద్రబాబు నాయుడు వెనకబడిన ప్రాంతాలని, రాయలసీమని, నెల్లూరు జిల్లాని, ప్రకాశం జిల్లాని సమాధులకే పరిమితం చేస్తున్నాడు. ఈరోజు చనిపోతే ఒక మనిషిని సమాధులు శ్మశానంలో పూచి పెడతారు, సమాధులు కడతారు. ఈరోజు రాష్ట్రం అంతా సమాధులు, శంకుస్థాపనకే పరిమితమైన ప్రభుత్వం ఈరోజు వెనకబడిన ప్రకాశం జిల్లాని. కాంగ్రెస్ పార్టీ 134 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డీసీసీ కార్యాలయంలో తమిళనాడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సిరివళ్ల ప్రసాద్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు యాదాల రాజశేఖర్, శ్రీపతి ప్రకాష్, గాదే లక్ష్మారెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాకినేని వెంకట సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ నిర్మాణాన్ని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని మేము ఖచ్చితంగా దాన్ని పటిష్టం చేసుకుంటాం, దాన్ని రక్షించుకుంటాం అనేది ఈరోజు మేము ప్రతిజ్ఞలు తీసుకొని ముందుకు కార్యకర్తలము, నాయకులంతా మేము ముందుకు ఈ దీంట్లో ముందుకెళ్ళబోతున్నాం. ఈ మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఈ ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం ఈ దేశ ప్రగతిని వెనక్కి నెట్టడం జరిగింది. దాన్ని ఈ దేశం నుంచి పారదోలేంత వరకు మేమంతా నడుము కట్టుకొని ముందుకు వెళ్తామని. 134వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ప్రకాశం జిల్లా ప్రజలకి, కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, నాయకులకి, కార్యకర్తలకి అందరికి కూడా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా జిల్లా ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరంలో ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి కాబట్టి మరి రైతులు, ప్రజలు అందరూ కూడా ఆలోచించి రాబోయే నూతన సంవత్సరంలో ఏ పార్టీని అధికారంలో తీసుకురావాలనేది కూడా ఇప్పటికే అందరూ సంసిద్ధమై ఉన్నారు. రాహుల్ గాంధీ గారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను కూడా అమలు పరుస్తూ ఉన్నారు. కాబట్టి నూతన సంవత్సరంలో జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుని రాష్ట్రాభివృద్ధిని కాంక్షిద్దామని చెప్పేసి మేమందరం కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఒంగోలు లాయర్పేటలోని ఆదిల్ ఇన్నోవేషన్ క్లబ్లో జరిగింది. రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు ఖలీఫతుల్లా బాషా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దారా సాంబయ్య, జిల్లా ఇన్ఛార్జ్ శశిభూషణ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోలి నాగేశ్వరరావు, ఒంగోలు అసెంబ్లీ కన్వీనర్ బొద్దులూరి ఆంజనేయులు, విన్నకొట సురేష్, డేగా సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ముస్లిం మహిళల భద్రత కోసము త్రిపుల్ తల్లాక్ దీని మీద చట్టాన్ని తీసుకొచ్చి నిన్న పార్లమెంట్లో ఆమోదం, బిల్లును ఆమోదం చేసే విధంగా మరి ఆమోదించారు సభ్యులందరూ కలిసి. దానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ఆయనకి నరేంద్ర మోడీ మన
ప్రధాని నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా 22 ముస్లిం దేశాల్లో త్రిపుల్ తలాక్ దీని మీద చట్టం ఉంది, దాన్ని ప్రచారం. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎన్జిఓలు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఎన్జిఓ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్జిఓ నాయకులు బండి శ్రీనివాసరావు, శరత్ బాబు, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు, రమేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనుభవానికి అత్యుత్సాహానికి ఇదే డిఫరెన్స్. మేమేమో బాగా ఎక్కువగా చూపించాలి, జనవరిలో పెడితే చాలా చక్కగా ఉంటుంది, డిసెంబర్లో ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఎంతో అనుభవపూర్వకంగా 28వ తారీఖున అంటే సమయం దగ్గర పడుతుంది, ఈ సమయంలోపే మనము ప్రభుత్వాన్ని చేరుకోగలగాలి, మనం మాట్లాడగలగాలి. ఎన్నో రకాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ఎన్నో ఆందోళనలు రద్దులు ఇవన్నీ కూడా సమ్మె చేయలేదు. ర్యాలీలు చేస్తున్నా కానీ ప్రభుత్వం ఏ రోజు కూడా మనల్ని చర్చలకు పిలవలేదు. కానీ ఈ రోజు జరిగేటువంటిది, ఎస్పెషల్లీ ఈ ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని చూసైనా సరే ప్రభుత్వం మనకు చర్చలు పిలుస్తుందని చెప్పి ఆశిస్తున్నాం సోదరులారా. తెలియజేస్తాం, ఎందుకంటే ఇది ఎన్నికల సమయం, ఆ సమయండి. ఇప్పుడు కానీ మనం డిమాండ్ చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వం మన వైపు చూడదు. అదేవిధంగా అన్నగారు చెప్పినట్టు తెలంగాణ ఆదర్శ తీసుకుంటే మనం నష్టపోతాం, ముందే మేలుకునే శక్తి ఇక్కడ ఉద్యోగులకు ఉందని నిరూపించడం అవసరం కూడా మన మీద ఉంది. అదేవిధంగా ఇట్లా చేసి రిపోర్ట్స్ పట్టి అన్నగారు చెప్పినట్టు వాతావరణం కూడా మన జిల్లా వైపు మనకే అనుకూలంగా ఉంది. కార్యక్రమం ఎట్టేస్తుందని అనుకుంటున్నాం, కానీ వాతావరణం కూడా మన వైపు ఉన్నందుకు ఆ దేవుడి పేరు కృతజ్ఞతలు తెలియజేస్తాం. మీ బొచ్చలు పెంచుకొని తిన్నటువంటి తినగా చేతులు నిలిచినటువంటి మెతుకులేస్తే మా వెలుగు ఉద్యోగులు బాగుపడతారు. కానీ సంక్షేమాన్ని ప్రజలకు మీరు ఇచ్చి సంక్షేమాన్ని మా ఉద్యోగులకు ఇస్తారా? మమ్మల్ని సంక్షేమానికి నెడతారా? ఆలోచించండి. ఈ ప్రభుత్వం యొక్క దమన నీతిని గమనించాల్సినటువంటి ఆవశ్యకత మనందరి మీద ఉంది. మరో పక్క నుంచి నిన్నగాక మొన్న వారవారం ప్రాంతంలో చదువుతున్నాడు, ఇంటికి ఎవరన్నా తారబంధం పెట్టాలంటే గొడవ కడతారా, ఒట్టి తారబంధం గాల్లో నిలబడతారా? అట్లాగా ఆయన ఎన్నికల ప్రణాళికల్లో గాల్లో నిలబడుతున్నాడు. నేను ఇరిగేషన్ ఎంప్లాయీ కాబట్టి నాకు తెలుసు ఆ సంగతి, ఎంత మోసం చేస్తున్నాడు, ప్రజలే ఎలా మోసం చేస్తాడనేది అర్థమై నువ్వు మోసం చేస్తూ మా ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేస్తే మాత్రం అస్వచ్ఛతను కూడా హెచ్చరిక చేస్తూ. నగరంలోని మంగమూరు రోడ్లో ఉన్న సిరికళ షాపింగ్ మాల్లో క్రిస్మస్ కొనుగోలుదారులకు బంపర్ డ్రా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ డిఎస్పీ వేణుగోపాల్ హాజరై డ్రా తీశారు. ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ ఆనంద్, సూపర్వైజర్లు వీరారెడ్డి, రాజేశ్వరి, కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిహెచ్ రమేష్ ఎవరో ఎవరో ఎక్కడ తెలుసు మీరంతా సిహెచ్ రమేష్ ఎక్కడన్నా రావాలని టేబుల్లో నెంబర్లు చేయబోతుంది రెండదా నా పేరు తెలుసు మహల్లో ఈరోజు లక్కీ డ్రాప్ నిర్వహించడం జరిగింది. దాంట్లో సుమారు 200 మంది కూపన్లు వేయడం జరిగింది. దాంట్లో 5 కూపన్లు డ్రా చేయడం జరిగింది. 5 నెంబర్లు వచ్చాయి, 5 సెల్ నెంబర్లు అందు కూడా మన ఓనర్ గారి దగ్గర ఉన్నాయి, విజయభాస్కర్ గారి దగ్గర. కాబట్టి ఈ శశికళ షాపింగ్ మాల్ వారు మంచి కార్యక్రమం చేపట్టారు.
కస్టమర్స్ అనుకూలంగా కస్టమర్ సౌకర్యార్థము ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇక్కడ రకరకాల బట్టలు అమ్మబడుతున్నాయి కాబట్టి అందరూ కూడా వాళ్ళ కార్యక్రమాన్ని గమనించాలని చెప్పి కోరుకుంటూ, ఈ సంక్రాంతి క్రిస్మస్ న్యూ ఇయర్కి సంబంధించి కూపన్లు పెట్టడం జరుగుతూ ఉంది. దీని కన్నా ప్రజెంట్ క్రిస్మస్కి సంబంధించిన డ్రా తీసామండి. ఇది 7వ తేదీ నుంచి నిర్వహించి ప్రతి 500 రూపాయల కొనుగోలు మీద ఒక కూపన్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది ప్రతి కస్టమర్కి. ఈ విధంగా తీసిన కూపన్లో దగ్గర దగ్గర మొత్తం మన దగ్గర 5000 కూపన్లు దాకా ఉన్నాయి. 5000 కూపన్లో 5 డ్రాలు తీస్తున్నామండి ఇప్పుడు. ఇది కాకుండా రేపు జనవరి 1 మళ్ళీ జనవరి 1 వరకు వచ్చిన కూపన్లు అన్ని కలిపి ఇంకొక 5 డ్రాలు తీయడం జరుగుతుంది. ఈ డ్రాల విజేతలకి వాషింగ్ మిషన్, ఎల్ఈడి టీవీ, ఫ్రిడ్జ్ ఈ మూడిట్లో ఆప్షన్ అండి. ఏది కావాలంటే అది ఇస్తాం వాళ్ళు కస్టమర్లకి. ఈలో ఈరోజు మన సార్ చేత ట్రాఫిక్ డీఎస్పీ గారి చేత డ్రా తీచ్చామండి. ఇది దీనిలో 5 గురు ఉన్నాయి. 5 పేర్లు చెప్తానండి. ఐ సుగుణ అని ఒకటండి, కూపన్ నెంబర్ 49663. ఇంకోటి సిహెచ్ రమేష్, కూపన్ నెంబర్ 38203. ఇంకోటి ఓంకార్నాథ్ అని ఒకటి, 38735 కూపన్ నెంబర్ అండి. ఇంకోటి 36368 కూపన్ నెంబర్, ప్రిన్సీ అనే వాళ్ళది. ఇంకోటి ఎంఎస్ రావు అనేది 38828 కూపన్ నెంబర్ అండి. ఈ 5 అండి. ఈ 5 గురికి మేము రేపు ఫోన్ చేసి కాల్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి ఈ గిఫ్ట్లు. ఈ పండుగ సందర్భంగా మన దగ్గర ప్రతి 500 రూపాయల మీద కొనుగోలు మీద ఈ ఆఫర్ పెట్టున్నామండి. ఇది లక్కీ డ్రా సంబంధించి. ఇది కాకుండా స్పాట్ గిఫ్ట్ కూడా ఇస్తా ఉన్నాం. ప్రతి 1000 రూపాయల కొనుగోలు మీద ఖచ్చితమైన బహుమతి ఇస్తా ఉన్నామండి. ఇది కాకుండా మన దగ్గర ఇంకా 1+1, 1+2 ఆఫర్లలో ఐటమ్ ఉందండి. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలు ఉన్నాయండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముసలి వాళ్ళ వరకు సంబంధించిన కూడా ప్రతి ఐటమ్ ఉంది. శారీస్ అయితేనేమి, మెన్స్ వేరు, కిడ్స్ వేరు, అన్ని ఐటమ్స్ మన దగ్గర అందుబాటులో ఉంటాయండి. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజ్ కుమార్తె డాక్టర్ సుహితరాజ్ వివాహం డాక్టర్ అశోక్ తేజతో A1 కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సూర్యసూత్రనారాయణ గారికి అండ్ టీమ్ వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలుపుకోవాలి రావాల్సిందిగా ప్రార్థన. మాతాపుర మాజీ శాస్త్ర సభ్యులు శ్రీ కంద్ర నారాయణరెడ్డి గారు వధూవరులు ఆశీర్వాదం కోరుతున్నాం.
దర్శి మోడల్ స్కూల్ హాస్టల్ని మంత్రి సిద్ధా రాఘవరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు తయారు చేసిన ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. విద్యార్థులకు సరిపడ ఆహారం లేకపోవడంతో ప్రిన్సిపల్ ఉషపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. భోజనం క్వాంటిటీ కావాల్సి పెడుతున్నారా? ఇబ్బంది లేదా? టేస్ట్ గానే ఉంటున్నాయా? అయితే కరెక్ట్ గా చెప్పండి, నేను వచ్చిన దానికోసం. ఏదైనా బాగలేదనుకో చెప్తాం, అది మార్చి చేసిస్తాం. మీ మంచి కోసం నేను చెప్తాను. ప్రభుత్వం ఖర్చు పెట్టి చేస్తున్నాం, దాని లోపలికి వెళ్తాం. ఆ పెరిగి 20 లీటర్లు నా రెండగంట 5 లీటర్లు అక్కడ మనకు కావాల్సిన క్వాంటిటీ అక్కడ లేదు. సాంబార్ గాని, కర్రీస్ కానీ, హోంవర్క్ చెప్పి కానీ అంతా 10-15 మంది సరిపడదు. మరి మీరు అన్ని ఉన్న జన్మ ఉన్న పరిస్థితులు చేసి అందరు పెడుతున్నారా? టేస్ట్ గా ఉన్నాయా అది చెప్పండి. హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాలికలు, యువత, సమాన హక్కులు, అవకాశాలు, బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా అంశంపై ఎల్బీజీ భవనంలో కిషోర బాలికలు ఎన్జీఓలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. హెల్ప్ సంస్థ ప్రతినిధి ఎం శ్రీనివాసమూర్తి, ప్రోగ్రామ్ ఆఫీసర్లు బీవీ సాగర్, సిహెచ్ సురేంద్ర, చైల్డ్ లైన్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మంత్రు నాయక్, ధనలక్ష్మి, పావని, మునెమ్మ, జ్యోతి, ఎన్జీఓలు రమేష్, ఓబులయ్య, హెల్ప్ సంస్థ కోఆర్డినేటర్ సులోచన తత్తరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుసుకుని తీర్చుకోవడం కోసం ఈ కమిటీలు ఏర్పడతాయి. ఈ కమిటీల ద్వారా ఈ 2 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి ఏంటంటే, ఒక కాలనీలో కొన్ని సంవత్సరాలుగా పిల్లలకు ధృవీకరణ పత్రాలు, జన్మ ధృవీకరణ పత్రాలు వాళ్ళు ఎంతో సమస్య చేస్తూ ఉంటే, ఈ కమిటీ సభ్యులే కూర్చుని చర్చించుకుని వాళ్ళ మొత్తానికి 12 సంవత్సరాల తర్వాత ధృవీకరణ పత్రాలు పిల్లలకు రావడం జరిగింది. ఇదే కమిటీలో చాలా మంది బాల కార్మికులు ఉంటే గుర్తించి ఈ కమిటీ సభ్యులే తీసుకెళ్లి పాఠశాలలో చేర్పించడం జరిగింది. ఈ కమిటీ వాళ్ళే చాలా బాల్య వివాహాలు ఏర్పాటు చేసుకోవడం, అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కమిటీ వాళ్ళే ఈ కమిటీలో బాలికే తనకు సొంతగా బాల్యం వచ్చేసారని చెప్పి, తన సొంతగా చైల్డ్ లైన్ 1-0 అనేది సమాచారం ఇచ్చి, సంవత్సరం తర్వాత ఆ పెళ్లి ఇష్టం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ఒంగోలు పట్టణంలో మొత్తం కలిపి ఏంటంటే, రాబోయే రోజుల్లో వీళ్ళకి వీళ్ళగా సొంతగా నిలబడి, సొంతగా వీళ్ళ సమస్యలని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ బాల్య వివాహాలు, బాల అక్రమాలను నిర్మూలన చేయడం కోసమే ఈ ప్రోగ్రామ్ అంతా చేస్తుంది. ఈ గర్భగట కళ్యాణ్ సింగ్ హెల్ప్ జిల్లా ఉన్న కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు వారి యొక్క అనుభవాలను, వారి యొక్క 2 సంవత్సరాలు ఫేస్ చేసిన మాతాశిశు వైద్యశాల సౌజన్యంతో కేకే కంప్యూటర్స్ ఆధ్వర్యంలో
ఎంసీహెచ్ ఆవరణలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సి ఉషారాణి, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ సురేంద్రబాబు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో కేకే కంప్యూటర్స్ ఎండీ రవి, జేసీఐ ఒంగోలు ప్రెసిడెంట్ శ్రీరాములు రెడ్డి, స్వరూప్, రంగారావు విద్యార్థులు, రక్తదాతలు పాల్గొన్నారు. పక్కా జరగనా ఖలీఫా ఫోన్ చేసే ఖచ్చితంగా వెళ్ళరా తీసుకోండి. మా కేకే కంప్యూటర్స్లో DDU GKY గ్రామీణ నిరుద్యోగులకు 3 నెలల పాటు కంప్యూటర్ నేర్పించి జాబ్ ఇప్పించే కోర్సును మేము దాదాపు 2 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నాం. అనేక దఫాలుగా ఈ బ్లడ్ క్యాంపులను నిర్వహించి రిమ్స్లో కొన్నిసార్లు ఇచ్చాం. అదేవిధంగా ఈరోజు మాతా వైద్యశాలలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం పెట్టాం. దీనికి ఎమ్మెల్యే జనార్దన్ గారిని, అర్చని డిగ్రీ కాలేజీ రవి గారిని, అదేవిధంగా మా జేసీఐ ప్రెసిడెంట్ శ్రీరాములరెడ్డి గారిని, అదేవిధంగా ఉషారాణి మేడం గారు, వీళ్ళు సురేంద్ర గారు అందరం కూడా ఈ బ్లడ్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. దాదాపు ఒక 60 మెంబర్స్ ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. వాళ్ళు దాదాపు ఒక 30 మెంబర్స్ దాకా నేమ్స్ ఇచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఇస్తారు. అదేవిధంగా ప్రజల్లో కూడా ఈ బ్లడ్ అనేది తయారు చేయలేము కాబట్టి ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆలోచించి బ్లడ్ ఇస్తే ప్రజలను ప్రాణాలు కాపాడాలి. ఊహించిన రీతిగా మేము 10-12 మెంబర్స్ అలా వస్తారనుకున్నాము. ఎంతో స్పోర్టివ్గా స్టూడెంట్స్ అందరూ ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చి డొనేషన్ కండక్ట్ చేస్తున్నందుకు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇలాగే ఈ విధంగానే ప్రతి ఒక్కరిలోనూ ఆ స్పోర్టివ్నెస్, ఆ ఇనిషియేటివ్ తీసుకొని చైతన్యపరిచి అందరూ డొనేట్ చేయటం వల్ల ప్రాణాలు, ఎంతోమంది ప్రాణాలని కాపాడగలరు. బ్లడ్ అనేది ఒక ఎమర్జెన్సీగా మనకి అందవలసిన అది మెడిసిన్, ఇంజెక్షన్స్ అన్నీ వేస్తారు, కానీ బ్లడ్ లేనప్పుడు మనం ప్రాణాన్ని బతికించలేము. అది బ్లడ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదరణ పథకం కింద లబ్ధిదారులకు చెక్కులు, పనిముట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. జేసీఐ ఒంగోలు వారి ఆధ్వర్యంలో మాతా శిశు వైద్యశాల, శ్రీహర్షిణి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాలు, ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు. సిపిఐ, సిపిఎం, జనసేన ఆధ్వర్యంలో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఏర్పడిన కరువుపై జాతీయ రహదారిని నిర్బంధించిన నాయకులు, పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.